स्लेव गुरु पिता पुत्र पवित्रात्मा नाममना आमेन। जेसुनाथुनि दिव्य हृदय యొక్క పూజిత మాసము మూడవ తేదీ దివ్య హృదయం మీద భక్తి వలన లభించు మేలులు। క్రీస్తువులు ఈ దేశములలో దివ్య హృదయమును కొనియాడుచు వచ్చుచున్నారని చూచినప్పుడు మనకు సంతసమునందును। నెల యొక్క మొదటి శుక్రవారమును పండుగ దినముగా అనేక విచారణలలో మహాభక్తి ఆడంబరముతో కొనియాడుచున్నారు। ఆ దినములలో అనేక క్రీస్తువులు పూజకు వచ్చి భక్తితో దివ్య సప్రసాదమును లోకొనుచున్నారు। కొన్ని విచారణలలో దీనికి గాను 4-5 మైళ్ళ దూరము నుండి రావాల్సి ఉన్నను తమ ప్రయాసను జేసునాథుని దివ్య హృదయమునకు సంతోషంతో ఒప్పగించుచున్నారు। ఈ సుకృత భక్తి చేత జేసునాథుని దివ్య హృదయము ఎంతో ఊరట పొందును। మరియు ఇందుచేత క్రీస్తువులకు ఎన్నియో జ్ఞానమేలులు వచ్చును। తిరుహృదయము మీద భక్తి వలన లభించు ఫలములు అపరిమితముగా ఉన్నవి। ఎందుకనగా అందరికీ ఈ భక్తి సాధకముల చాలా ప్రయోజనముగా నుండునని అత్సిస్ట మార్గరీత మరియమ్మకు ఏలిన వారు తామే దర్శనములో ఎరిగించి ఉన్నారు। తిరుహృదయము వరప్రసాదములను జ్ఞానమేలులను నిండిన కణజము కనుక ఈ భక్తి సాధకము చేత అందరూ తమ అంతస్తునకు అవశ్యమైన దేవ సహాయమును తప్పక పొందుదురు। తిరుహృదయము యొక్క తన్ను నిండుగా ఒప్పగించి తమ వల్లనైన ఆరాధన స్తుతి వందనములను చెల్లించినది పుణ్య సాంగోపాంగమునకు పోవు మార్గముగా నున్నది। ఏ చోట్లలో తిరుహృదయము మీద స్నేహము తేజరిల్లునో అక్కడనే పరస్నేహమును విస్తరిల్లును। ఈ భక్తి సాధకము చేత మనము మన కుటుంబములలో సమాధానమును మన పనులలో దేవాశీర్వాదమును కష్టి దుఃఖములను ఊరటయును పొందుదుము। మన జీవిత కాలమునందును విశేషముగా మరణ సమయమందును ఈ తిరుహృదయము తప్పని శరణముగా నుండును। న్యాయ తీర్పు విధించువారగు జేసునాథుని దివ్య హృదయము మీద ఎడతగిన భక్తి నుంచిన ఎడల మరణము ఎంత మధురముగా నుండును। అత్సిష్ట మార్గరీత మరియమ్మ ఇంకా చెప్పినది ఆలకించుడు। ఇతరులు తిరుహృదయమును ఎరిగి ఆరాధింపవలేనని ప్రయాసపడు వారిల నామములు జేసునాథుని హృదయములో ఎన్నటికీ చెడని విధముగా వ్రాయబడియుండును। మరియు తమ హృదయము మీద భక్తిగా నుండి తమ్మును పూర్ణముగా ఒప్పగించిన వారలు నిర్భాగ్యముగా చావనేరని నాకు వాగ్దత్తమిచ్చిరి। అయినా తమ సేవకులు ఈ లోకములో స్లేవ లేక జీవించుదురని వారు చెప్పి ఉండలేదు। కాబట్టి జేసునాథుని దివ్య హృదయం మీద భక్తి ఈ లోకములో వరప్రసాదములను స్రవించు ఊటగాను మరులోకములో నిత్య మహిమకు ఆశ్రయముగాను ఉండును। జేసునాథుని నిమిత్తము మన చెడ్డ ఆశలను జయించను మోక్షము పొందుటకు కావలసిన పుణ్యములను అనుసరించను ప్రేరేపించును। సృష్టింపబడిన వస్తువుల నుండి మన హృదయము పట్టుదలను త్రోసివేయును। సర్వేశ్వరుని మితిలేని పరిశుద్ధతనమునకు విరోధమైన దుర్గుణముల నుండి మనలను కాపాడను తోడుగానున్నది। మరియు మనకు కలుగు సకల కష్ట సంకటములందు దృఢముగాను మంచి మనస్సుతో వాటిని గైకొనుటకు జ్ఞాన ధైర్యమును మన హృదయము జేసునాథుని హృదయమునకు సమానముగా ఉండుటకు కావలసిన పుణ్యములను ఈ భక్తి సాధకము ఇచ్చును। మరియు పై చెప్పిన మేలులు లభించుటకు గాక జేసునాథుడు తమ తిరుహృదయము మీద భక్తి గల వారలకు అత్సిష్ట మార్గరీత మరియమ్మ ద్వారా 12 వాగ్దత్తములను ఇచ్చిరి। అవి ఏవనగా 1 తమ అంతస్తు యొక్క అప్పులను చక్కగా నెరవేర్చదగిన వరప్రసాదములను దయచేయుదుము। 2 వారల కుటుంబములలో సమాధానము స్థాపించుదము। 3 వారల సకల దుఃఖ దురితములలో ఊరటగా ఉందుము। 4 వారల జీవిత కాలములోనూ విశేషముగా వారల మరణ సమయమునందును తప్పని శరణముగా నుందుము। 5 వారల సకల కార్యములకు
హేరాళ ఆశీర్వాదములను ఒసగుదుము. 6. మా హృదయము పాపాత్మలకు దయారసముగా ఊరటయును గట్టు కానని కరుణాసముద్రమునై ఇందును. 7. పుణ్యమార్గములో భక్తి చురుకులేని ఆత్మలు భక్తి చురుకు పొందును. 8. పుణ్యమార్గములో భక్తి చురుకు గల ఆత్మలు అతిశీఘ్రముగా సాంగోపాంగము నొందుదును. 9. మా హృదయము పటమునైనను స్వరూపమునైనను ఏ ఇండ్లలో పూజ్యముగా నుంచుకొని గౌరవించుదురో ఆ ఇండ్లను ఆశీర్వదించదము. 10. పాపములో మూర్ఖతనముగా నిలిచిన పాపాత్మల కఠిన చిత్తమును కరిగించు వరమును గురువులకు ఇచ్చెదను. 11. మా హృదయ భక్తిని ఇతరుల మనస్సులో పుట్టించ ప్రయాసపడువారుల నామములు మా హృదయములో ఒకనాటికి చెడని అక్షరముల వల్ల ముద్రింపబడును. 12. వరుసగా 9 నెలల యొక్క మొదటి శుక్రవారమునందు దివ్య సప్రసాదమును తీయువారులు మరణ సమయములో తమ పాపముల మీద మనస్తాపపడి చనిపోవు వరము మితిలేని బలము గల మా హృదయం యొక్క స్నేహము వసగును. ఇటువంటి వారులు మాకు శత్రువులుగా నుండినను దేవద్రవ్యానమానములు పుచ్చుకొనకుండా నిర్భాగ్యముగా చావనేరరు. వారులు చనిపోవునప్పుడు మా హృదయము వారులకు నిశ్చయమైన శరణముగా నుండును. చరిత్రము. మరో దేశములో పూర్వమున వేదమును బోధించుచుండిన ఒక గురువు యొద్దకు ఒకనాడు ఒక బీద స్త్రీ వచ్చెను. ఆమె యొద్ద వెలిగిన విశ్వాసమును భక్తిని చూచి స్వాముల వారు, "కుమార్తె, నీది ఏ ఊరు?" అని అడుగగా ఆ స్త్రీ, "స్వామి, నేను ఎక్కడనున్నానో అదే నా ఊరు. నా తల్లిదండ్రులు చనిపోయిరి. నా జీవమునకు ఏమి చిక్కునో దాని మూలముగా జీవించుచున్నానగా స్వాముల వారు, "నీవేమి పనిచేయుచున్నావని అడిగిరి." "స్వామి, ప్రతిదినము కట్టెలేరి సంతకు కొనిపోయి అమ్ముకొని వచ్చుచున్న దానను. కొన్ని సమయములందు అద్దనా లాభము దొరుకును. కొన్ని సమయములలో ఏమీయూ దొరకదు. భోజనములేని దినములలో ఒక పొద్దుగా నుండి ఈ తపస్సును జేసునాథుని దివ్యహృదయ స్నేహమునకు గాను అజ్ఞానుల మనస్సు తిరిగినట్టుగాను అప్పగించుచున్నానని ఆ స్త్రీ ఉత్తరమిచ్చెను. ఈ వార్తలను వినగానే స్వాముల వారి హృదయము కనికరము వల్ల కరిగి నీరై వెంటనే 1 రూపాయి ఆమె చేతిలో పెట్టిరి. ఈ రూపాయిను చూడగానే గొప్ప ద్రవ్యమును చూచినట్టు ఆమె హృదయము సంతోషము చేత ఉప్పొంగినది. అయినా ఈమె స్వాముల వారి దిక్కు చూచుచూ ఇంటికి పోనిష్టము లేక అట్లే నిలుచుకొని ఉండెను. ఇంకను ఏమైనానో కావాలైనా చెప్పమని గురువు చెప్పగా ఆ స్త్రీ, "స్వామి, నా పెనిమిటి చనిపోయి 3 సంవత్సరములైనది. అది మొదలుకొని ఎప్పుడు నా చేతిలో 1 రూపాయి దొరుకునో అప్పుడు ఆయన విశ్రాంతి నిమిత్తము పూజ చేయించవలేనని కాచుకొని ఇంటిని. స్వామి, దయచేసి ఈ రూపాయిని మరలా మీరు పుచ్చుకొని పూజ చేయండి. జేసునాథుని తిరుహృదయము నిమిత్తము తపస్సు చేయుదును. 1 ప్రొద్దు ఉందును" అనెను. దీనిని వినిన స్వాముల వారు, "కుమార్తె, ఈ రూపాయిను నీ భోజనము నిమిత్తము ఉంచుకొనుము. రేపు నీ తలంపుల ప్రకారము పూజ చేసి ఒప్పగించునని" చెప్పగా ఆ స్త్రీ నిండా సంతోషపడి తిరుహృదయమును స్తుతించుచు ఇంటికి పోయెను. జేసునాథుని దివ్యహృదయ భక్తులందరికీ ఈ బీదశ్రీ మహా ఉత్తమ మాతృకగానున్నది. తిరుహృదయమును స్నేహించుచున్నామని చూపించుటకు మనమును కొన్ని సుకృత్యములను చేసి ఒప్పగింపవలసినది. అతిశిష్ట వారులు నడిచిన విధమును చూడండి. జేసుక్రీస్తునాథుని స్నేహము నిమిత్తము ఎంత జపము చేసినను మోక్షభాగ్యము పొందుటకు ఇవి చాలవని తెలిసి తమ చెడ్డ ఆశలను అణిచి కష్టములను ఓర్పుతో సహించి లెక్కలేని సుకృత్యములను చేసిరి. జేసునాథుని దివ్యహృదయము ఒకనాటికి తగ్గని స్రవించు ఊటగానున్నది. ఆ ఊట నుండి మన రక్షణమునకు అవసరమైన వరప్రసాదముల ప్రవాహము పారుచున్నది. అయినను నీటి ప్రవాహము దగ్గర కూర్చుండి ఊరక చూచువాడు ఎలాగూ తన దాహమును తీర్చుకొనునో
అలాగున ప్రయాస లేక తిరి హృదయం నుండి కారుచున్న వరప్రసాదములను మనకు ఊరకవచ్చున తిరి హృదయము మీద భక్తి మాటలయందను తలంపులయందను అణగలేదు. కానీ ఈ భక్తిని సుకృత్యముల చేత చూపించవలేను. మన కుటుంబములయందును ఊరియందును నిండి విశ్వాసము వల్లను మంచి క్రీస్తువునకు తగిన నడత వల్లను పుణ్య మాతృకగా నుండి తిరి హృదయము చూపించిన పుణ్యములను అనుసరించవలేను. అసిస్ట మార్గరీత మరియమ్మ గారి సుకృత వాక్యము. మన హృదయములందును ఇతరుల హృదయములందును దివ్య హృదయము మీద భక్తి ఎప్పుడునూ జీవించ మన వల్లనైనా ప్రయాసపడవలేను. మనము ప్రొద్దున లేచినప్పుడు తిరు హృదయ స్తోత్రమునకు గాను మనము జీవించుచున్నామని తలంచి మన ఆత్మను శరీరమును దానికి ఒప్పగింపవలేను. నిద్రకు పోవుటకు ముందు ఆ తిరు హృదయము ఆ దినము మనకు చేయనవదరించిన సకల సహాయ ఉపకారములకు మేలెరిగిన స్తోత్రము చెల్లించిన పిమ్మట మనము చింతన వాక్కు క్రియల వల్ల కట్టుకొనిన దోషములను తలంచి మనస్తాపపడి ప్రతిజ్ఞ చేసి ఆ తిరు హృదయము వాటిని శుద్ధపరచినట్టుగా బ్రతిమాలి ప్రార్థించవలేను. సుకృత జపము. జేసునాథుని దివ్య హృదయమా, మీద నా నమ్మకమంతటినీ ఉంచుచున్నాను. ఆమేన్.